హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మిగిలిన కర్రీతో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని చేశానండి, నిన్నటి మిగిలిన కర్రీతో. ఓకే అండి, చూడండి ఒకసారి. ఇది నిన్నటి చిక్కుడుగా కర్రీ అండి, కొంచెం ఆనియన్స్, ఒక ఆలు. ఇది ఉడకబెట్టుకున్నానండి, ముందే ఉడకబెట్టి తొక్క తీసుకొని పెట్టుకున్నాను. ఓకే అండి, చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ఓకే, ముక్కుడు పెట్టుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే కొద్దిగా ఎందుకంటున్నానంటే ఆల్రెడీ మిగిలిన కర్రీలో ఆయిల్తో పాటే ఉంటుంది కాబట్టి దీనికి సరిపడ, ఈ ఒక్క ఆలుకి మాత్రమే సరిపడంత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకుందామండి. ఓకే అండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. దీనికి తగ్గట్టుగా మనం చేయబోయే ఈ ఒక్క ఆలు కర్రీకి మాత్రమే సరిపోయేంత వేసుకోవాలండి పోపు కూడాను, ఎందుకంటే దానికి కూడా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎక్కువైతే బాగా ఫ్లేవర్ కూడా బాగుండదు కదా, కాబట్టి దీనికి సరిపడంత మాత్రమే వేసుకోవాలి. ఏది వేసుకున్నా కూడాను కొంచెం వెల్లుల్లి వేసుకునండి. ఇవి వేగాక కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము. ఓకే అండి, వేగుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. కొంచెమే, ఒక చిన్నపాటి ఆనియన్ ముక్క సరిపోతుందండి, హాఫ్ ఆనియన్. ఓకే అండి, కొద్దిగా వేగనిద్దాం. ఇవి వేగేలోపు ఈ ఉడకబెట్టుకున్న ఆలుని స్మాష్ చేసుకుందామండి. ఓకే అండి, ఈ ఉడకబెట్టిన ఆలుని ఇలా స్మాష్ చేసుకుందామండి. మొత్తం పేస్ట్లా చేసుకోవాలండి, గ్రేవీలాగా. కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా గ్రేవీలాగా చేసుకోవాలండి. దీన్ని స్మాష్ చేస్తూ కొంచెం ఎత్తగా మెదిపాక వాటర్ వేసుకొని పేస్ట్లా కలుపుకుంటే సరిపోతుందండి. ఈలోపు ఆనియన్స్ వేగాయండి. ఓకే అండి, కొద్దిగా పసుపు వేసుకుందాం, సరిపోతుంది లైట్గా ఆ కర్రీకి సరిపడంత. ఓకే అండి, మళ్ళీ ఎక్కువైనా కూడా ఫ్లేవర్ వేరే వస్తుందండి, ఎక్కువగా వేసుకుంటే. లైట్గా వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పటిదాకా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం గ్రేవీలాగా చేశాను వాటర్ వేసి. ఓకేనా, ఇప్పుడు దీన్ని వేసుకుందామండి. ఓకే, వేసుకొని ఇలా కలుపుకుందాం. కొద్దిగా ఉడకనివ్వాలండి లైట్గా. ఇది ఉడుకుతుండగానే కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకుందాం. ఇలా చిన్న చిన్న గడ్డలుగా ఉన్నాయి కదా, వీటిని ఇలా అంటే అవి చిరిగిపోతాయని మొత్తం మెత్తగా అవుతాయి. ఇప్పుడు దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకుందామండి, కొద్దిగా లైట్గా. ఓకే అండి, కొద్దిగా కారం కూడాను ఇప్పుడు కలుపుకుందాం. కొద్దిగా కలుపుకొని ఇలా ఉడకనివ్వాలండి కొంచెం. ఇవి కనపడ్డప్పుడు ఈ గడ్డలు గడ్డలుగా ఉన్నవండి, ఇలా మెదిపేసుకోవాలండి. ఓకే అండి, ఇలా కొద్దిగా ఉడకనివ్వాలి లైట్గా. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు చిక్కుడుగాయ వేసుకు మిగిలిన కర్రీ వేసుకుందామండి. ఇది కూడా వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం, బాగా కలుపుకుందామండి. ఓన్లీ చిక్కుడుగాయ అనే కాదండి, ఏ వెజిటేబుల్ కర్రీ అయినా సరే మిగిలిన కర్రీ ఉంటే అందులో ఒక ఆలు వేసి ఇలా చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొద్దిగా మన గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం పూరీకి కానీ చపాతీకి కానీ పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా గ్రేవీలాగా ఉంటే బాగుంటుందండి. వాటర్ వేసుకోవడం వల్ల ఎందుకంటే మనం ఆలును పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, అది కొద్దిగా థిక్ గ్రేవీలాగా వస్తుంది వాటర్ వేసుకుంటే, చాలా బాగుంటుంది. దీన్ని కొద్దిసేపు ఇలాగే ఉడకనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే అండి, ఇది ఇలా ఉడుకుతుంది, ఇది ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇది ఎక్కువసేపు కూడా పట్టదండి, మనం ఒక ఆలుని ఉడకపెట్టుకున్నామంటే సరిపోతుంది కర్రీ, 2 మినిట్స్లో అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చివరిలో కొద్దిగా మసాలా వేస్తే సరిపోతుందండి.
ఓకే అండి. దీన్ని ఇలా కొద్దిగా మసాలా వేసాము కదా, కొద్దిగా కలుపుకోవాలి. 2 మినిట్స్లో అయిపోతుందండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీస్ కానీ చేసుకుంటే ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే టైం పడుతుందండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీలోకి సర్వ్ చేసుకుందాం. చూడండి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఓకే అండి, బాయ్.